हाई व्यूवर्स, दिस इज सी हेच वेंकट सुब्रमण्यम, अथलेटिक कोच इन आदिकवि नन्ना यूनिवर्सिटी. टुडे आई डिस्कस द टॉपिक ऑफ ऑफिशिएटिंग. ऑफिशिएटिंग इज ए वेरी रेस्पॉन्सिबिलिटी एंड टफेस्ट जॉब, सो वी हैव टू वेरी केयरफुल एंड मोस्ट इम्पॉर्टेंट अवर आईज शुड बी वर्क्ड वेल. Student life depends on the judgment we give. So, careful every official and observe. Athletics manam okasari parisilisthe officials anedi chala mukhyamaina patra poshistadu. Andulo ee track and field anedi baaga chala important idi, endukante fraction of seconds lo oka విజేతలను నిర్ణయించబడే ఒక గేమ్ ఇది. ముఖ్యంగా స్ప్రింట్ అలాగే రన్నింగ్, లాంగ్ రన్ అయితే ఏంటి, షార్ట్ రన్స్ అయితే ఏంటి, ఏదైనా సరే ఈ రన్స్లో అనేది అఫిషియేటింగ్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ ఇది. సో అందుకని మనం చాలా మన ఐస్ బాగా పనిచేస్తూ ఉండాలి, కళ్ళు అనేవి. మన టైం అనేది కూడా జాగ్రత్తగా చూసి మనం చూడాల్సిన గేమ్ ఇది. మన ఇచ్చే తీర్పును బట్టే ఒక అథ్లెట్ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. సో అందుకని ఈ టఫెస్ట్ జాబ్ అనేది చేయడం అనేది కత్తిమీద స్వాము లాంటిది. మనం ఒకసారి ఇప్పుడు చూస్తే స్క్రీన్ మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది నాన్ స్ట్రాగర్ అలాగే స్ట్రాగర్స్ ఉపయోగించి ఎలాగ వీళ్ళు పరిగెడుతున్నారు అనేది చూడొచ్చు మన చిత్రంలోని. అక్కడ స్టార్టర్ అనేది అఫిషియేటింగ్ చేస్తున్నటువంటి స్టార్టర్ అనే అతను ఎక్కడ ఉంటాడో మనం చూడొచ్చు. స్టార్ట్ అనే అతను ఈ విధంగా పరిగెడుతున్నటువంటి రన్నింగ్ లెఫ్ట్ సైడ్ ఒక 5 మీటర్స్ ట్రాక్లో ఉంటాడు. అలాగే అసిస్టెంట్ స్టార్టర్ కూడా అక్కడే ఉంటాడు. అసిస్టెంట్ స్టార్టర్ అనేది చేసే జాబ్ ఏంటంటే అతను స్టార్టర్ ఇచ్చిన తర్వాత రీకాల్ చేయడం, అలాగే పొజిషన్స్లో సరిగ్గా ఉన్నారు లేదనేది చెక్ చేసుకోవడం అనేది అతని బాధ్యత. మనం సాధారణంగా చిన్న స్టేట్ లెవెల్లో కానీ ఒక జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీల్లో స్టార్ట్ అనే అతను క్లాప్స్ ద్వారా కానీ చేస్తూ ఉంటారు. అదే నేషనల్ ఇంటర్నేషనల్స్లో అయితే పిస్టల్ ద్వారా దీన్ని పోటీల్ని స్టార్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం రిలేస్లో చూసుకుంటే 4x400, 100x400 ఇట్లా చూసుకుంటే రిలేస్లో ఎక్స్చేంజ్ జోన్ అనేది మనకి ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ జోన్లో మాత్రమే ఆ బ్యాటన్ అనేది కంపల్సరీగా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సాధారణంగా ఇక్కడే మన అఫిషియేటింగ్ చేస్తున్నప్పుడు ఉండేటువంటి మన వాళ్ళు ఆ ఇంటెన్షన్ అనేది మన అథ్లెట్ల మీద కాకుండా ఎక్స్చేంజ్ జోన్ మీద మనకు దృష్టి నిలిపినట్లయితే ఆ బ్యాటన్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు అనేది మనం కంపల్సరీగా చూడాలి. సాధారణంగా పోటీలు జరిగేటప్పుడు ఎవరు పరిగెడుతున్నారు అనేది పైన మనం సాధారణంగా దృష్టి తెలుపుతూ ఉంటారు. అలా కాకుండా ఎక్స్చేంజ్ జోన్లో బ్యాటన్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, గేజ్ దాటిన తర్వాత లైన్ దాటిన తర్వాత ఎక్స్చేంజ్ అవుతున్నారా, బ్యాటన్ ఎక్కడ ఎక్స్చేంజ్ అవుతుందని చూసుకోవాలి. లేదంటే చాలామంది ఈ ప్రమాదం ఉంది, ఎందుకంటే అథ్లెట్లు ఒకసారి ఇంటెన్షన్లో ఆ బ్యాటన్ని గ్రీజ్ అవతల కూడా మార్చుకునే అవకాశం ఉంది. సో ఈ మన అఫిషియేటింగ్ అనేది వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన పాయింట్. స్టార్టర్ మనం చెప్పుకున్నట్టుగా పొజిషన్ అనేది ఇలా ఉంటుంది. స్టాగర్ టైప్ స్టార్ట్స్ మనం అందరూ చెప్పినట్టుగా మనం ఒక 400 కానీ 800 కానీ తీసుకున్నప్పుడు ఈ విధంగా స్ట్రాగర్స్ ఉంటుంది. అప్పుడు స్టార్టర్ అనే అతను
ఈ స్టార్టింగ్లో కాకుండా మనం నెంబర్ వన్ పొజిషన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ స్టార్టర్ ఉంటాడు, అలాగే ఇక్కడ ఒక స్టార్ట్ ఉంటాడు, ఇక్కడ స్టార్ట్ ఉంటాడు అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఇక్కడ అసిస్టెంట్ స్టార్టర్ ఉంటాడు. అసిస్టెంట్ స్టార్టరు ఈ లైన్స్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఇది ఎవరైనా లైన్స్ క్రాస్ చేసినప్పుడు దాటితే కనుక చూసుకోవాల్సిన బాధ్యత అసిస్టెంట్ స్టార్టర్తో ఉంటుంది. మెయిన్ స్టార్టర్ అనే అతను ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండి పోటీలను ప్రారంభిస్తాడు. అతని యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇతను పిస్టల్ ద్వారా ఆ యొక్క పోటీలని స్టార్ట్ చేస్తున్నాడు. ఈ విధంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ మనం ఒక 800 మీటర్స్ రన్నింగ్ చూసుకుంటే స్టార్టింగ్ లైన్ ఇక్కడ ఉంటుంది, కానీ దానికంటే ముందు స్టెప్ అప్ లైన్ అనేది ఇక్కడ తీసుకొని ఉండాలన్నమాట. ముందు అథ్లెట్స్ ఇక్కడ నుంచి ఉంటారు, ఇక్కడ నుంచి ఉన్న తర్వాత స్టార్టింగ్ లైన్ ఇక్కడికి వచ్చి అప్పుడు వాళ్ళు పొజిషన్ తీసుకుంటారన్నమాట. ఈ విధంగా చిత్రంలో చూపించిన విధంగా ఈ పొజిషన్లో ఉంటుంది. స్టార్టర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. సో ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రిలేస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం అంపైర్కి చాలా ఒక గొప్ప టాస్క్లా ఉంటుంది. మనం ఇందాక చెప్పినట్టుగా ఎక్స్చేంజ్ జోన్ అనేది ఎక్కడ చేసుకుంటున్నారు, బ్యాటర్ని ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు, అంటే గ్రీజ్ దాటి చేసుకుంటున్నాడా, గ్రీజ్ ఇన్నర్లోనే చేసుకుంటున్నాడా లేదా అనేది మనకు కంపల్సరీగా చూసుకోవాల్సిన బాధ్యత. సో అందుకని ఈ ఎంపైర్కి మనకి చాలా టఫ్ జాబ్ అనమాట రిలేస్ జరుగుతున్నప్పుడు. అందుకని ఈ స్ట్రైడ్స్ అలాగే కర్వ్స్ తిరిగినప్పుడు కంపల్సరీగా ఈ అఫీషియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు కళ్ళు వేసుకుని కంపల్సరీ చూస్తూ ఉండాలన్నమాట. ఈ ఎక్స్చేంజ్ బ్యాటింగ్ చేసుకుంటున్నప్పుడు అలాగే లైన్ క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా బ్యాటింగ్ ఒక్కోసారి కింద పడేయచ్చు. కింద పడేసిన వ్యక్తి సాధారణంగా ఈ రిలేస్లో బ్యాటింగ్ ఎవరైతే పడేస్తున్నారో వాళ్ళు తీసేవాళ్ళు తప్పించి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకోకూడదు. సో అందుకనే మనం బ్యాట్ని ఎవరికైనా ఇస్తున్నప్పుడు పడిపోతే పొరపాటున అది మనమే తీసేవాళ్ళు తప్పించి వేరే వాళ్ళు తీసుకోకూడదు. సో అటువంటి అప్పుడు అఫీషియల్ అనేది కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం. రిలేజ్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్యాట్ ఎక్స్చేంజ్ చేయించుకున్నప్పుడు విత్ ఇన్ ది జోన్లో చేసుకోవాలి. అండ్ అలాగే ఫినిష్ లైన్, ఈ ఫినిష్ లైన్ కూడా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఎవరైతే ఫినిష్ని సాధారణంగా చేతులతో ముందుకెళ్ళడం కానీ లేదా కాళ్ళతో ముందుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది, కానీ హెడ్ చెస్ట్ మాత్రమే అది ట్రంక్ ఈ మూడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక టైం కీపర్స్ని చూసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో చూశారు కదా. ఈ టైం కీపర్స్ అనేవాళ్ళు ఎక్కడున్నారో చూశారుగా, వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క టైంని నోట్ చేస్తూ ఉంటారు. వారంతా గమనిస్తున్నారో చూశారుగా, మనం చూస్తున్నాం ఎవరో ముందుకెళ్తున్నారు ఏంటనేది. ఆ లైన్కి ఒక 5 మీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళు ఉంటారు టైం కీపర్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఎవరైతే ముందుగా వస్తున్నారో వాళ్ళని మాత్రమే టైం చూసుకుని వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అందరు అనుకున్నట్టుగా మనం చూసాం కదా, ఇది ఫినిష్ లైన్ అనుకుంటే ఇక్కడి నుంచి ఒక 5 మీటర్ల దూరంలో ఈ లైన్ జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళ పేరు ఏమంటామంటే లైన్ జడ్జెస్ లేదా ఫినిష్ జడ్జెస్. అసైన్ టు ప్లేస్ నెవర్ టు ఏ లైన్, స్టాప్ ద వాచ్, ఐడెంటిఫై ప్లేసర్, ఫాలో ప్లేసర్ అండ్ కమ్యూనికేట్ ఇమ్మీడియట్లీ ఇఫ్ ప్రాబ్లమ్స్ అక్యూర్, వర్క్ యాజ్ ఎ టీమ్. వీళ్ళు
కంపల్సరీగా టైం నోట్ చేస్తారు. టైం నోట్ చేసిన వెంటనే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క విద్యార్థుల పేర్లు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోట్ చేస్తారు. ఇదంతా ఒక టీం వర్క్ అంతా అనేది జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా ఈ చివరి ఈ ఫినిష్ జడ్జ్ లైన్ జడ్జెస్ దగ్గర ఒక చిన్న ఒక మెట్లు ఆకారంలో ఉన్నటువంటి ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మీద ఒక్కొక్కరు ఒక ఎంత ఒక్కొక్కసారి 8 మంది కూడా ఉంటారు. ఒక్కొక్కసారి 100 మీటర్స్ చూసుకుంటే ఇంచుమించు టైం కీప్ వచ్చిన వాళ్ళు 8 మంది దాకా ఉండొచ్చు. అందరికీ కూడా ఈ విజిబుల్ అయ్యేలాగా ఈ ఫినిష్ జడ్జెస్ వాళ్ళకి ఆక పైన కూర్చున్న వ్యక్తి కూడా ఈ లైన్ జడ్జెస్ ఎవరైతే ఫినిష్ వస్తున్నారో అక్కడక్కడ కనిపించేలాగా ఇది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫినిష్ జడ్జెస్ ఈ విధంగా ఉంటారు. అలాగే టైమ్ ఆర్ ప్లేస్ ఫినిషర్స్ బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ ది టార్సో. టార్సో ఫినిష్ మనం అలా చూసుకుంటున్నాం. టార్సో అంటే ఓన్లీ ట్రంక్, నాట్ హెడ్, నెక్, ఆర్మ్స్, హ్యాండ్స్, లెగ్స్ ఆర్ ఫీట్. ఇది కరెక్ట్ అన్నమాట. మనం ఈ విధంగా టార్సో ఫినిష్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. చాలామంది ఇంటెన్షన్లో చేతులతో ముందుకెళ్ళడం అనేది కానీ లేదా కాళ్ళతో ముందుకెళ్ళడం అనేది కానీ చేస్తూ ఉంటారు. టార్స్ అనేది మాత్రం ట్రంక్తో అనేది చూసుకుని మనం విజేతను ప్రకటించాల్సి ఉంటుందన్నమాట. అలాగే మన జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయి కానీ లేదా నేషనల్ స్థాయిలో మామూలుగా జరిగిన పోటీలతో పాటు ఒకసారి బదిలి అంటే డెఫెండమ్ వాళ్ళవి కానీ లేదంటే పారా ఒలింపిక్స్ కానీ ఇటువంటి జరుగుతున్నప్పుడు కూడా మనం అఫిషియరింగ్ చేసే అవకాశం వస్తూ ఉంటుంది చాలామందికి. అటువంటి అవకాశం కూడా సద్వినియోగం చేసుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి. అందులో కూడా మాకు చాలామంది డౌట్ రావచ్చు. వాళ్ళకి ఇలాగా అంటే వీల్ చైర్లో జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఆ వీల్ చైర్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి చక్రం ముందుకు వస్తుందా లేదంటే వాళ్ళ పొజిషన్ ముందుకు వస్తుందా అనేది చూసుకుంటే, ఇన్ వీల్ చైర్ రేసింగ్ ద స్టార్ట్ అండ్ ఫినిషెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ది హబ్ ఆఫ్ ది ఫ్రంట్ వీల్. ఈ విధంగా ఉంటుందని మనం టర్న్ చేసుకోవాలి. సో ఇలాగా ఒకసారి పారాలింపిక్స్ జరుగుతున్నప్పుడు కూడా ఒక డఫ్ అండ్ డమ్ కానీ లేదంటే అందులు కానీ జరుగుతూ ఉంటాయి పోటీలు. అటువంటి పోటీల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ వీల్ అనేది మనం చాలా చూసుకుని నిర్ణయించి ప్రకటించాల్సి ఉంటుంది అన్నమాట. ఆఫిషియల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫర్ అథ్లెట్స్ విత్ హీరింగ్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ రూల్ మోడిఫికేషన్స్. వెన్ స్టార్టింగ్ రేసెస్ ఫర్ డెఫ్ అథ్లెట్స్ ద స్టార్టర్ మస్ట్ యూజ్ విజువల్ కాజ్ సచ్ యాజ్ ఏ ఫ్లాగ్ ఆర్ ఏ స్ట్రోబ్ లైట్. బ్లైండ్ అథ్లెట్స్ ఆర్ అలౌడ్ సైటెడ్ గైడ్స్ ఇన్ రన్నింగ్ ఈవెంట్స్ ఆర్ క్యాన్ యూజ్ గైడ్ రోప్. మనం చెప్పుకున్నట్టుగా ఇందక్కడ బ్లైండ్ పీపుల్స్ కానీ లేదంటే డెఫ్ అండ్ డమ్ వాళ్ళు కానీ విజువల్లీ ఛాలెంజ్డ్ లేదంటే ఇతర వర్గాలకు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంటే, బదిలీలకి ఒక చెవిటి మొగ వాళ్ళు జరుగుతున్నప్పుడు డఫ్ అండ్ డమ్ వాళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి కనిపించే విధంగా ఫ్లాగ్తో వాళ్ళకి పోటీలు ప్రారంభించే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి వినపడదు కాబట్టి అటువంటి వాళ్ళకి విజిబుల్ అయ్యేలాగా వాళ్ళకి మనం జెండా ఊపి కానీ పోటీలను ప్రారంభించవచ్చు. అలాగే బ్లైండ్ అథ్లెట్స్కి ఒకవేళ ప్రారంభించాల్సి వస్తే కనుక వాళ్ళకి రోపుతో కానీ లేదన్నా ఏదైనా సౌండ్ చేసి కానీ వాళ్ళకి వినిపించాల్సి ఉంటుంది. అఫిషియేటింగ్ ఇన్ రేస్ వాకింగ్. రేస్ వాక్ అనేది సాధారణంగా రోడ్డు మీద జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా హాఫ్ మారదాను అలాగే 10 km ఈ విధంగా కూడా ఒకసారి క్రీడాకారుల యొక్క ఆసక్తిని బట్టి నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో అఫీషియల్ చేసే వాళ్ళలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ముఖ్యంగా 2 పాయింట్లు ఉంటాయి. అదేంటంటే రూల్ నెంబర్ 1, ద వాకర్ ఈజ్
టు మెయింటైన్ కంటిన్యూస్ కాంటాక్ట్ విత్ ది గ్రౌండ్. మనం నడిచే నడక అనేది కంపల్సరీగా గ్రౌండ్కి కాంటాక్ట్ అయ్యి మన లెగ్స్ అనేవి కాంటాక్ట్ అయ్యి ఉండాలి. ఇందులో చూసుకుంటే ఇది మిడిల్లో ఉన్నటువంటి ఈ పొజిషన్ చూస్తే ఇతని రెండు కాళ్ళు కూడా గ్రౌండ్కి కాంటాక్ట్ అయ్యి లేవు, గాల్లో ఉన్నాడు. ఈ రెండు కాళ్ళు కూడా అతనికి గాల్లో ఉన్నాయి, ఇవి కాంటాక్ట్లోనే ఉన్నాయి, ఇవి కూడా కాంటాక్ట్లోనే ఉన్నాయి. సో ఇది ఎందుకు డిస్క్వాలిఫై చేశారు, ఇది ఎందుకు డిస్క్వాలిఫై చేశారు ఇతన్ని అనుకుంటే ఇతని యొక్క నీస్ బెండ్ అయి ఉన్నాయి. ఇతని యొక్క నీస్ బెండ్ అయి ఉన్న అంశాన్ని మనం ఆఫ్షరింగ్ చేసేవాళ్ళు గమనించాలన్నమాట. సాధారణంగా వాళ్ళ యొక్క పరిగెట్టే ఉద్దేశంలో తన యొక్క గమ్యాన్ని చేరుకునే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నీస్ బెండ్ చేయడం కానీ పరిగెత్తడం కానీ చేస్తూ ఉంటారు. పరిగెత్తేటప్పుడు ఈ విధంగా లెగ్స్ కాంటాక్ట్లో ఉండవు గ్రౌండ్కి, అలాగే నీస్ బెండ్ అయ్యి ఉంటాయి. అప్పుడు వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, మనం ముందుగా ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే ఇలా నీస్ బెండ్ ఒక స్ట్రైట్గా ఉండాలన్నమాట, కాంటాక్ట్ అయ్యి ఉండాలి, అలాగే స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు అతను బాగా పరిగెడుతున్నట్టు అలాగే డిస్క్వాలిఫై చేయకుండా ఉండాలి. అలాగే మనం ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయంటే రేస్ వాక్ పరిగెడుతున్నప్పుడు వాళ్ళకి నీస్ బెండ్ అయినప్పుడు చిన్న సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటి అనేది మనం చూస్తే నీస్ బెండ్ అయితే వాళ్ళకి ఇలాగా గ్రేటర్ దెన్ సింబల్ ఒకటి, అంటే కాంటాక్ట్లో లేనప్పుడు పలు రకాల గుర్తులు కూడా ఉంటాయి. మన ఇంకా చూసుకుంటే ఈ రన్నింగ్ చేసేటప్పుడు ఎవరైనా పడిపోయినా లేదంటే వాళ్ళ యొక్క షూస్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయినా సరే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా బాధ్యత తప్పించా మనకి ఎటువంటి సంబంధం ఉండదు. సో అలాగే మనం ఇందాక చెప్పుకుంటే ఫినిషింగ్ జడ్జెస్, సాధారణంగా ఇంటర్నేషనల్ నేషనల్స్లో అయితే ఇప్పుడన్నీ కూడా ఫోటో ఫినిషింగ్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఈ యొక్క స్పోర్ట్స్లో కూడా చాలా విప్లవాత్మక మార్పులు కూడా వచ్చాయి. ముఖ్యంగా స్పోర్ట్స్లో ఈ ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లో అనేది విజేతగా నిలబడుతుంది, అలాగే ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లో కూడా గెలుపుకోవటం అనేవి జరుగుతూ ఉంటాయి. మనం ఒక మిల్కా సింగ్ తీసుకుంటే మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటి అథ్లెట్ అతను. అతను ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు కేవలం ఒక్క సెకండ్లోనే ఒలింపిక్స్ మెడల్ చేజార్చుకున్నాడు. అటువంటి అంటే అప్పుడు ఇంకా టెక్నాలజీ అందుబాటులో లేదు. నిజంగా ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనుక ఆ సెకండ్స్లో ఏదైనా బహుశా అది అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు చెప్పలేం కానీ అది ఫోర్త్ ప్లేస్ అని వచ్చింది మనకి. నిజంగా అప్పుడు కనుక టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఇంకా సెకండ్స్లు అనేవి మనకి ఏ నిమిషం ఏ సెకండ్లో అతను చేయచ్చుకున్నాడా లేదా అనేది మనకి ఖచ్చితంగా నిర్ధారణ వచ్చేదన్నమాట. అలాగా సో అందుకని ఇప్పుడు ఫోటో ఫినిషింగ్ అనేది అందుబాటులో రావడం వలన చాలా మాత్రం వాటికి ఇప్పుడు ఖచ్చితమైన నిర్ణయాలు వస్తున్నాయి. ఒక్కోసారి ఈ నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ఫోటో ఫినిషింగ్ అనేది ఒకసారి టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ టైం కీపర్స్ ఇచ్చేటువంటి జడ్జింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. సో అందుకని టైం కీపర్స్ కూడా ఉంటారు ఈ ఫోటో ఫినిషింగ్తో పాటు. ఒకవేళ ఫోటో ఫినిషింగ్ అనేది ఒకరు ఫెయిల్ అయితే కనుక ఈ టైం కీపర్స్ యొక్క టైంను నోట్ చేసి ఎవరిదైతే టైం నోట్ చేస్తారో వాళ్ళది ఒక 3+ ఎవరికన్నా ఖచ్చితమైన టైమింగ్స్ వస్తే వాళ్ళది ఖచ్చితంగా నిర్ణయంగా వాళ్ళది టైం నోట్ చేస్తారన్నమాట. సో అందుకని ఈ అఫిషియేటింగ్ అనేది రన్నింగ్లో చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్లో గెలుపుకోవడంలో నిర్ణయించబడతాయి. అందుకని కూడా ఈ చేసినప్పుడు జాబు మనం కళ్ళని చాలా గమనిస్తూ ఉండాలి ఈ పోటీల్ని.
అందుకని ఈ యొక్క రన్నింగ్ పోటీలు చాలా జాగ్రత్తగా మనం అఫిషరింగ్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకా లాంగ్ జంప్ హై జంప్ సంబంధించి ఇంకా పోల్ వాల్ట్లో ఉన్నటువంటి అఫిషరింగ్ ఎలాగ చేయాలనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.